అంటే ఒక దశలో మీరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనేటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నిర్ణయాత్మక శక్తిగా మేము వ్యవహరిస్తామని చెప్తున్నారు. అంటే ఈ అంటే ఆ విధంగా అక్కడి నుంచి ఇక్కడ వరకు దిగిపోవడానికి కారణం ఏమంటారు? సి, ఇప్పటికీ కూడా మాకు ఒక హోప్ ఉంది. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ బీజేపీ అయితే తప్ప కాంగ్రెస్ కాలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ని ఏమని విమర్శిస్తున్నాం, కుటుంబ పార్టీ అంటున్నాం. మరి కాంగ్రెస్ ఏంటండి కుటుంబ పార్టీ కదా, అది కుటుంబ పాలన చేస్తున్నప్పుడు ఇది కూడా కుటుంబ పాలన చేస్తుంది కదా. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన చేస్తుంది కదా. తర్వాత అది మతోన్మాద రాజకీయాలు, మైనారిటీ అపీజ్మెంట్ అంటున్నాం టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ వీళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మైనారిటీ పాలిటిక్స్. రాహుల్ గాంధీ గారు కూడా చాలా ఓపెన్గా చెప్పినట్టున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఈజ్ హిందుత్వ పార్టీ అని, హిందూ పార్టీ అన్నారు, నాట్ హిందుత్వ. ఇప్పుడు ఆయన ఒక్కొక్క వేదికలో ఒక్కోలా మాట్లాడతారు, మాది ముస్లింల పార్టీ అని గతంలో అన్నారు, దాన్ని నలిఫై చేసుకోవడానికి ఈరోజు హిందువుల పార్టీ అని అంటున్నారు. మీది హిందువుల పార్టీయా ముస్లింల పార్టీ అని ప్రజలు నిర్ణయిస్తారండి. ఎందుకంటే మీరు హిందూయిజంని కాషాయ తీవ్రవాదం అన్నారు, ప్రజలు మర్చిపోతారా అండి అంత ఈజీగా? కాబట్టి ప్రజలు చాలా విజ్ఞులు. మీరు ఏం చేస్తున్నారు, దశాబ్దాలుగా ఇక్కడటువంటి హిందువుల యొక్క సెంటిమెంట్ని ఏ విధంగా దెబ్బతీస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మేమనేది ఏంటంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ యొక్క కుటుంబ పాలన కానీ, వాళ్ళ యొక్క మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ కానీ, వాళ్ళ కరప్షన్ పాలిటిక్స్ కానీ, ఈరోజు ఆల్టర్నేటివ్ ఉందంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈరోజు కాంగ్రెస్లో వాళ్ళ యొక్క హోప్స్ సన్నగిలుతూ ఉన్నాయి డే బై డే. వాళ్ళకి రెబల్స్ బెడద ఉంది. తర్వాత వాళ్ళ యొక్క కూటమి ఏదైతుందో అదొక విషకూటమిగా ఈరోజు ప్రచారం అవుతూ ఉంది ఊర్లలో. అంటే మీరు చంద్రబాబును నెత్తిన పెట్టి ఊరేగుతున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ప్రజలు స్వీకరించడం లేదు. ఎందుకంటే ఎంత ప్రచారం చేసి ఎందువల్ల అంటారు అంటే చంద్రబాబు నాయుడు తెలంగాణకు చేసిన అన్యాయం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వారు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు తప్ప తెలంగాణ ప్రయోజనాల గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఉదాహరణకి రేపు కాంగ్రెస్ వాళ్ళు 50 గెలిచారనుకుందాం, టీడీపీ వాళ్ళు 10-11 గెలిచారనుకుందాం. టీడీపీ సపోర్ట్తోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే రేపు ఈ టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వింటారా, లేకపోతే ఇక్కడ కోదండరామ్ గారు చెప్పినట్లు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు, లేకపోతే తెలంగాణ ప్రజలు చెప్పినట్లుగా వింటారా? డెఫినెట్గా చంద్రబాబు గారి యొక్క ఆదేశాల మేరకే వాళ్ళు పనిచేస్తారు. చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. ఈ విషయాన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడికి పోయినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అది పెద్ద క్వశ్చన్ మార్గం మిగిలిపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా బలం లేదు ఈ రాష్ట్రంలో గెలవడానికి. నిజంగా వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఏముంటే మొన్న పుట్టినటువంటి టీజేఎస్తో మీరు ఎందుకు పొత్తు గెలవాలి? ఈ రాష్ట్రంలో ఒక చెల్లని నాణంగా మారినటువంటి తెలుగుదేశంతో మీరు ఎందుకు పొత్తు గెలవాలి? అంటే మీకు బలం లేదు. అట్ ద సేమ్ టైం మిగతా మీరు స్వీపింగ్ కామెంట్స్ ఎలా చేస్తారు, చల్లని నాణ్యం అనేది ఏముందండి? తెలుగుదేశం పార్టీ 2014 15 సీట్లు గెలిచారు కదా వాళ్ళు. కరెక్టే, 2014 15 సీట్లు గెలవడం జరిగింది. అప్పుడున్నటువంటి బలం ఇప్పుడు తెలుగుదేశంకి లేదు. ఎస్, అప్పుడు కొంత బలం ఉండే, కానీ నాయకులందరూ కూడా వేరే పార్టీకి మారడం జరిగింది. వాళ్ళకు చాలా బలమైనటువంటి క్యాడర్ కూడా ఉంది వాస్తవానికి, కానీ నాయకులు లేనటువంటి పార్టీగా మిగిలిన తర్వాత